हेलो एवरीवन वेलकम बैक टू हेलो फ्रेंड्स केमिस्ट्री चैनल नेनु मीकु ई वीडियोलो एम चेप्पोतुन्नानु अंटे रीसेंट गा जरिगिन एपी पीजी सेट 2000 एग्जामिनेशन लो मनकु टोटल गा 13 यूनिवर्सिटीज अनेवि पार्टिसिपेट चेयडं जरिगिंदि। सो ई योक्क 13 यूनिवर्सिटीज लो मनकि ई योक्क केमिकल सैन्सेस कु संबंधिंचि अंटे ए ए कोर्सेस अनेवि ए ए यूनिवर्सिटी लो उन्नायि वाटिलो नंबर आफ् सीट्स अनेवि एन्नि उन्नायो नेनु कोंतवरकु इनफर्मेशन अनेदि गैदर चेसानु फ्रेंड्स। सो नेनु ई योक्क इनफर्मेशन अनेदि मीको मीतो शेर चेसुकोबोतुन्नानु। सो इक्कड चूसुकुन्नट्लयिते मनकि ई योक्क केमिकल सैन्सेस संबंधिंचि एमएससी एनालिटिकल केमिस्ट्री तीसुकु सो ఈ ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ అనేది మనకి టోటల్ గా 13 యూనివర్సిటీస్ లో 7 యూనివర్సిటీ లో మాత్రమే ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ అనేది ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది। సో ఈ ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ అనేది మనకి ఏ ఏ యూనివర్సిటీ లో ఉంది మనం అబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ అని పెట్టేటప్పుడు ఏ ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలో మీరు ఇక్కడ ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్। సో ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ అనేది కేవలం మనకి 7 యూనివర్సిటీ లో మాత్రమే ఉంది। వీటితో పాటు అప్లైడ్ కాంటే వీటితో పాటు ఎడిటెడ్ కాలేజెస్ ఉంటాయి కదా, సో గవర్నమెంట్ కాలేజెస్ వాటిల్లో కూడా ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ ఉంటుంది। బట్ నేను ఓన్లీ యూనివర్సిటీకి సంబంధించి మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్। ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ అనేది మనకి ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఈ 7 యూనివర్సిటీలో కూడా మనకి ఈ యొక్క ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ ఉంది ఫ్రెండ్స్। సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ 7 యూనివర్సిటీస్ కూడా అప్లై చేసుకోవచ్చు। ఓకే, సో ఇప్పుడు మనకి ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీకి సంబంధించి నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి మనం లాస్ట్ టైం చూసుకున్నట్లయితే 2020 లో చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఈ యొక్క ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ అనేది రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్గా డివైడ్ చేశారు। సో ఇందులో రెగ్యులర్ సీట్స్ అనేవి 12, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి 6, అంటే టోటల్గా 18 సీట్స్ అనేవి ఉన్నాయి। సో ఈ 18 సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్। సో మేనేజ్మెంట్ సీట్స్ అనేవి మనకి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ యూనివర్సిటీలో చదవాలంటే। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి ఎలా అప్లై చేసుకోవాలి, అసలు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్కి డిఫరెన్స్ ఏంటి, అసలు అవి ఎవరికి ఇస్తారు ఆ సీట్స్ అనేవి మీకు ఒక క్లారిటీగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్। రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి ఇట్స్ డిపెండ్ అబౌట్ ర్యాంక్, ర్యాంక్ బట్టి మాత్రమే ఇస్తారు। ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి ర్యాంక్ అనేది 100 వచ్చింది ఫ్రెండ్స్, అబ్బాయికి ఆంధ్ర యూనివర్సిటీలో ఎనలిటికల్ కెమిస్ట్రీ చేయాలని ఉంది। సో అబ్బాయికి రెగ్యులర్గా ట్రై చేశాడు, రెగ్యులర్గా ట్రై చేస్తే అబ్బాయికి వచ్చిన 100 ర్యాంక్కి అక్కడ అవకాశం లేకపోయింది సీట్ రావడానికి। సో అబ్బాయికి అవకాశం లేదు కాబట్టి ఎనదర్ ఆప్షన్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ వేలో వెళ్తాడు। సో అబ్బాయికి వచ్చిన ర్యాంక్ కన్నా ముందున్న వాళ్ళు ఎవరైనా సరే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ కానీ అప్లై చేసినట్లయితే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ వస్తుంది। ఒకవేళ ఎవరు కానీ అబ్బాయి ముందుకన్నా లేకన్నా ఈ అబ్బాయి ఉన్నాడు అనుకుంటే వీడికి అనేది ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది। అంటే ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ సీట్స్ రెండు కూడా ర్యాంక్ డిపెండ్ బట్టే ఇస్తాడు। మళ్ళీ ఈ యొక్క వచ్చిన రెగ్యులర్ సీట్స్లోనే మాత్రమే మనకు చూసుకున్నట్లయితే ఈ కేటగిరీ వైజ్గా ఉంటాయండి, బీసీడి, బీసీఏ, బీసీబీ, ఇవి అన్ని క్యాస్ట్స్ కూడా ఇందులో మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్। సో ఈ విధంగా మనకేంటంటే సీట్స్ అనేవి అలాట్మెంట్ చేస్తారు। అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఈ కోర్సెస్ ఈ 18 సీట్స్తో కాకుండా ఇంకా ఎక్స్ట్రా సీట్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉందని మేము రీసెంట్గా న్యూస్ అనేది చూడడం జరిగింది। ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అంత పర్టికులర్గా తెలియదు ఎన్ని సీట్స్ ఉన్నాయో, బట్ మ్యాక్సిమం నాకు తెలిసి 20 సీట్స్ అబౌవ్ మాత్రమే ఉంటాయని నేను అనుకుంటున్నాను। అదే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చూసుకుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి 12, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ అంత క్లారిటీగా తెలియదు ఫ్రెండ్స్, కృష్ణ యూనివర్సిటీ కూడా అంత క్లారిటీగా తెలియదు, ఆదికవి నన్న యూనివర్సిటీ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 22 సీట్స్ అనేవి ఉండడం జరిగింది। తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే టోటల్గా ఇది కూడా చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో 20 సీట్స్ అనేవి ఎనలిటికల్ కెమిస్ట్రీకి ఉండడం జరిగింది। ఇది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ, బట్ నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను। సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క 7 యూనివర్సిటీస్ కూడా మీరు ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క 7 యూనివర్సిటీకి పెడితే ఏదో ఒక యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉంటుంది। అది కూడా మనకేంటంటే ఇట్స్ డిపెండ్ అబౌట్ ర్యాంక్, మనకి వచ్చిన ర్యాంక్ బట్టి మాత్రం ఈ యూనివర్సిటీస్కి అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు। నాకు చాలామంది కామెంట్ చేశారు సార్, కామెంట్ చేశారు ఏంటంటే సార్ బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటని చాలామంది అడిగారు। సో బెస్ట్ యూనివర్సిటీ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ,
మిగతా యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ మన యూనివర్సిటీలు అన్నీ కూడా ఒకే విధమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది. అన్ని యూనివర్సిటీల్లో కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎంఎస్సీ అనలెటికల్ కెమిస్ట్రీ అనేది ఈ యొక్క 7 యూనివర్సిటీలో ఉండడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కెమికల్ సైన్సెస్లో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే, ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఏ యూనివర్సిటీలో ఉన్నా చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 13 యూనివర్సిటీలో 11 యూనివర్సిటీలో మనకి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఉండడం జరిగింది. సో ఈ 11 యూనివర్సిటీస్ అనేవి ఏంటంటో మీకు ఒక షార్ట్ లిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అండ్ యోగి వేమన యూనివర్సిటీ అండ్ రాయలసీమ యూనివర్సిటీ, విక్రమ్ సింహపూర్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. సో టోటల్గా 11 యూనివర్సిటీలో మనకి ఈ యొక్క ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ సీట్స్ అనేవి 12, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి 6, అంటే టోటల్గా 18 సీట్స్ అనేవి ఈ యొక్క ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనకి ఆంధ్ర యూనివర్సిటీలో ఉండడం జరిగింది. వీటితో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అది కూడా మనకి ర్యాంక్ డిపెండ్ అయ్యి మాత్రమే ఈ యొక్క సీట్స్ అనేవి కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎంఎస్సీ ఆర్గానిక్ సంబంధించి 13 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా ఆదికవి నన్న యూనివర్సిటీ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 38 సీట్స్ అనేవి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఉండడం జరిగింది. సో ఆదికవి నన్న యూనివర్సిటీలో 38 సీట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మంది పెట్టుకున్నట్లయితే మ్యాక్సిమం ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఆంధ్ర యూనివర్సిటీ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఓకే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ రెండింటిలో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయాలంటే కొంచెం ప్రయారిటీ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నాకు తెలిసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని అప్లై చేశారు. సో ఈ రెండు యూనివర్సిటీలో సీట్ రావాలంటే వాళ్ళకి మ్యాక్సిమం ఒక 50 ర్యాంక్ అనేది రావాలి. ఎలాగది రెగ్యులర్ కేటగిరీ ప్రకారం 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి సీట్ రావడానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి క్యాటగిరీ కానీ క్యాస్ట్ వైజ్గా కానీ లేకపోతే ఏ విధంగా అయినా కానీ వాళ్ళ యొక్క క్యాటగిరీ ర్యాంక్ అనేది 10 లోపు ఉండాలి. మినిమం 10 లోపు ఉన్నట్లయితే వాళ్ళకి అనేది రెగ్యులర్ సీట్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ రెండు కీ పాయింట్స్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మిగతా చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉంది కదా, ఇందులో కేవలం మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రమే ఉంది. సో మిగతా ఏ కోర్సెస్ కూడా ఈ యొక్క యూనివర్సిటీలో లేవు కాబట్టి మ్యాక్సిమం ప్రయారిటీ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది ఈ యొక్క వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం 30% సీట్స్ అనేవి మహిళలకు మాత్రమే ఈ యొక్క అన్ని యూనివర్సిటీలో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి గర్ల్స్కి అనేది ఎక్కువ ప్రయారిటీ అనేది మ్యాక్సిమం సీట్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఈ యొక్క ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి షార్ట్ లిస్ట్ అనేది ఇక్కడ నేను ఇచ్చాను ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు మీరు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పెట్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క 11 యూనివర్సిటీస్ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఈ 11 యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకోండి. టాప్ యూనివర్సిటీలు చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ రెండు కూడా టాప్ ప్రయారిటీ. ఇందులో సీట్ రావాలంటే మినిమం మీకు ర్యాంక్ అనేది ఒక 100 లోపు కానీ 50 లోపు కానీ జనరల్ ర్యాంక్ ఉండే వాళ్ళు మాత్రమే ప్రయారిటీ దీనికి ఇవ్వండి. మిగతా యూనివర్సిటీస్కి ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే నో ప్రాబ్లం, మ్యాక్సిమం ట్రై చేయండి. సో మ్యాక్సిమం సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం కన్నా ఈసారి అనేది సీట్స్ అనేవి పెంచే అవకాశం ఉంది కాబట్టి మనకి మ్యాక్సిమం ర్యాంకు వచ్చిన వాళ్ళకి అంటే మినిమం కొంచెం ఎక్కువ ర్యాంకు కాస్త మిడిల్ ర్యాంకు ఎంత వచ్చినా సరే వాళ్ళకైతే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, కేటగిరీ వైజ్ మట్టుగా 20 కానీ 10 లోపు బిలో ఉన్న వాళ్ళు డెఫినెట్లీగా రెగ్యులర్ సీట్ అయితే యూనివర్సిటీలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏది ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. మిగతా యూనివర్సిటీలో వాళ్ళకి కేటగిరీ వైజ్ ఎంత ర్యాంక్ వచ్చినా సరే అంటే ఒక 200 ఆ లోపు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మిగతా యూనివర్సిటీ అన్నింటికి కూడా ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది
नंबर आफ् कोर्सेस ऐज सेम टाइम नंबर आफ् यूनिवर्सिटीस कैमिस्ट्री आर्गेनिक कैमिस्ट्री कोर्स अने इयर अने इंट्रड्यूस जरिए ओके सो मेरी लिस्ट ने जाग्रत गुर्तको ये यूनिवर्सिटी एमएससी आर्गेनिक कैमिस्ट्री नीन आलरेडी चपाने काबी अब आपशन इच्छुकू करेक्टते मंजी सीट अने मंचिगा यूनिवर्सिटी सीट वच्चे अवकाशमने उंटुंदि ओके सो इदी एमएससी आर्गानिक केमिस्ट्री संबंधी इनफर्मेशन फ्रेंड्स नो नाउ कमिंग टू द मन चूसुकुन्नट्लयिते एमएससी फिजिकल केमिस्ट्री चूसुकुन्नट्लयिते ए यूनिवर्सिटी एन्नि सीट्स उन्नायो ओकसारि चूद्दाम फ्रेंड्स ओके फ्रेंड्स अदे विधंगा एमएससी फिजिकल केमिस्ट्री अंड एमएससी इनआर्गानिक केमिस्ट्री चूसुकुन्नट्लयिते ए यूनिवर्सिटी लो उन्नायो मीकु कोंचेम चेप्तानु चूडंडि फ्रेंड्स एमएससी फिजिकल केमिस्ट्री अनेदि मनकि आंध्र यूनिवर्सिटी श्री वेंकटेश्वर यूनिवर्सिटी आदिकवि नन्ना यूनिवर्सिटी చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది కేవలం 3 యూనివర్సిటీలో మాత్రమే ఉంది మొత్తం 13 యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ పెట్టిన వాళ్ళు మనకి చూసుకున్నట్లయితే 3 యూనివర్సిటీలో మాత్రమే అప్లై చేసుకోవాలి ఏంటి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నప్పుడు ఈ 3 యూనివర్సిటీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆదికవి నన్న యూనివర్సిటీ ఓకే సో ఇక్కడ ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ సీట్స్ అనేవి 14 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి 600 టోటల్గా 20 సీట్స్ అనేవి ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది ఉండడం జరిగింది అది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఏంటంటే మ్యాక్సిమం ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే మనకి అంత క్లారిటీగా తెలియదు ఫ్రెండ్స్ అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు ఆదికవి నన్న యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి 6 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ 6 ఇవి టోటల్గా ఏంటంటే 12 సీట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదికవి నన్న యూనివర్సిటీ అనేది మనకి రాజమండ్రి దగ్గరలో ఉంది ఇక్కడ ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ అది చాలా బాగుంటుందంట సో ఆ కాలేజీలో మనకి ఈ యొక్క ఫిజికల్ కెమిస్ట్రీ అనేది ఉంటుందని నేను రీసెంట్గా తెలుసుకున్నాను ఫ్రెండ్స్ సో మీరు ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ పెట్టేటప్పుడు ఈ 3 యూనివర్సిటీస్ కానీ అప్లై చేసినట్లయితే మీకు మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది తక్కువ మంది పెడతారు ఫ్రెండ్స్ సో ఎవరైతే ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ పెట్టారో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అనేది మీరు యూనివర్సిటీస్కి వచ్చిన ఇచ్చినట్లయితే మీరు ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీకి ఇచ్చినట్లయితే డెఫినెట్గా మీకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా ఎంఎస్సీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ సో ఎంఎస్సీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 3 యూనివర్సిటీస్లో ఉంది కోర్స్ అది కూడా ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓకే సో ఆంధ్ర యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకున్నట్లయితే ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి 12 సీట్స్ ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి లేవు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క టోటల్ సీట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 20 అని మెన్షన్ చేశాను ఎందుకంటే ఈ ఇయర్ మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగే అవకాశం ఉందనేసి నేను అనుకుంటున్నాను అందుకే ఇక్కడ నెంబర్ ఆఫ్ టోటల్ సీట్స్ అని 20 అని మెన్షన్ చేశాను అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చూసుకున్నట్లయితే మనకి పర్టికులర్గా తెలియదు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో బట్ మ్యాక్సిమం ఆంధ్ర యూనివర్సిటీ లాగే వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా సీట్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి 12 ఓకే సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎంఎస్సీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనేది 3 యూనివర్సిటీస్లో ఉంది అదేవిధంగా మీరు ఎవరెవరైతే ఎంఎస్సీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అప్లై చేశారో వాళ్ళు కూడా ఈ 3 యూనివర్సిటీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లయితే మీకు డెఫినెట్గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనేది యూనివర్సిటీలో వస్తుంది ఒక్క పాయింట్ ఫ్రెండ్స్ ఎంఎస్సీ ఏ కెమిస్ట్రీ చేసినా సరే ఫిజికల్ కానీ ఇనార్గానిక్ కానీ ఆర్గానిక్ యూనివర్సిటీలో ఏ కోర్సు చేసినా సరే అన్నిటికీ ఒకే విధమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది ఓకే సో ఇది మనకి ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సీ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ కాలేజెస్ ఓకే సో నౌ కమింగ్ టు ద మనం చూసుకున్నట్లయితే అనదర్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ కెమిస్ట్రీ విత్ అనాలిసిస్ ఆఫ్ ఫుడ్ డ్రగ్ వాటర్ ఇది ఒక స్పెషలైజేషన్ గ్రూప్ ఫ్రెండ్స్ ఇది అనేది మనకు ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే ఉంది సో ఇది ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే ఉంది ఎవరైతే ఎంఎస్సీ ఫుడ్ అండ్ డ్రగ్స్కి అప్లై చేశారో వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వెబ్ ఆప్షన్లో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫుడ్ అండ్ డ్రగ్స్ సంబంధించి 12 సీట్స్ అనేవి ఉన్నాయి ఈ 12 సీట్స్ కూడా రెగ్యులర్ సీట్సే సో ఇవి ఈ ఇయర్ ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇది ఓన్లీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మాత్రమే ఉంది లాస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేది బట్ ఈ ఇయర్ అనేది ఈ యొక్క ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది ఎలిమినేట్ చేయడం జరిగింది ఓకే సో ఇవి ఏంటంటే స్పెషల్ కోర్సెస్ ఓకే ఎంఎస్సీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అండ్ ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్
కెమిస్ట్రీ. ఓకే, సో ఎవరైతే ఈ ఆప్షన్స్ పెట్టారో, మీరు రీసెంట్గా మీ యొక్క ర్యాంక్ కార్డు మీద చూసుకున్నట్లయితే మీ యొక్క కోర్సెస్ ఏమి ఉన్నాయో వాళ్ళనేది ఈ యొక్క యూనివర్సిటీస్కి అనేది అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఏ కోర్సెస్ ఏ యూనివర్సిటీలో తెలియదు. సో పర్టికులర్గా వాళ్ళకి క్లారిటీ రావడం గురించి మాత్రం నేను ఈ యొక్క వీడియో అనేది మీకు చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎంఎస్సి ఫుడ్ అండ్ డ్రగ్స్ అండ్ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కాకుండా మరికొన్ని కోర్సెస్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కోర్సెస్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంఎస్సి ఫారెన్సిక్ కెమిస్ట్రీ. సో ఇది చాలామంది తెలియదు, ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్ అనేది అసలు ఏ కోర్సో ఎవరికి తెలియదు, బట్ ఇది అనేది చాలా మంచి కోర్స్ ఫ్రెండ్స్. ఇది అనేది మనకి ఓన్లీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాత్రమే ఈ యొక్క ఎంఎస్సి ఫారెన్సిక్ కెమిస్ట్రీ అనేది ఉంది. కేవలం మనకి టోటల్ 13 యూనివర్సిటీలో ఓన్లీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాత్రమే ఈ యొక్క ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఈ యొక్క ఫారెన్సిక్ సైన్స్కి అనేవి 20 సీట్స్ అనేవి ఉన్నాయి. మ్యాక్సిమం ఈ యొక్క ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్ అనేది ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే, ఓకే, వాళ్ళు ఈ యొక్క యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లయితే వాళ్ళకి మ్యాక్సిమం సీట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే, ఇది ఎంఎస్సి ఫారెన్సిక్ కెమిస్ట్రీ. తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ. ఓకే, సో చాలామందికి చేసే మిస్టేక్ ఏంటంటే ఎంఎస్సి కెమిస్ట్రీ అని అప్లై చేశారు. సో వాళ్ళు చూసుకున్నట్లయితే ఎంఎస్సి కెమిస్ట్రీ అనేది ఓన్లీ మనకి ద్రవిడియన్ యూనివర్సిటీలో మాత్రమే ఉంది, ఇంకా ఏ యూనివర్సిటీలో కూడా లేదు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఎంఎస్సి కెమిస్ట్రీ అని పెట్టారు కదా, సో ఎంఎస్సి కెమిస్ట్రీ పెట్టిన వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు కేవలం ఈ యొక్క ద్రవిడియన్ యూనివర్సిటీకి మాత్రమే పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, మిగతా ఏ యూనివర్సిటీకి కూడా అప్లై చేయడానికి లేదు. ఒకవేళ మనకి వెబ్ ఆప్షన్లో కానీ మనకి వేరే కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటే నేను డెఫినెట్లీగా మీకు మరొక వీడియో చేసి డెఫినెట్లీగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్ చేస్తాను. మీరు ఎటువంటి విధమైనటువంటి వర్రీ అవ్వకండి. చాలామంది ఎంఎస్సి కెమిస్ట్రీ పెట్టాను సార్, దానిమీద ఏదైనా వీడియో చేయండి అంటే కేవలం నేను చెప్పవలసింది ఏంటంటే ఎంఎస్సి కెమిస్ట్రీ అని పెట్టిన వాళ్ళు కేవలం ఎంఎస్సి కెమిస్ట్రీ అనేది ద్రవిడియన్ యూనివర్సిటీలో మాత్రమే ఉంది, ఆ యూనివర్సిటీస్కి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మిగతా ఏ యూనివర్సిటీలో కూడా ఈ కోర్స్ అనేది లేదు కాబట్టి అప్లై చేసుకోవడానికి వెబ్ ఆప్షన్లో అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఓకే, సో అదేవిధంగా వన్ మోర్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సి అప్లైడ్ కెమిస్ట్రీ. ఇది మనకి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. ఇందులో టోటల్గా మనకి చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్స్ అనేవి 10, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి 20, టోటల్గా 30 సీట్స్ అనేవి మనకి ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఈ యొక్క ఎంఎస్సి అప్లైడ్ కెమిస్ట్రీ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే వచ్చిన ఇన్ఫర్మేషన్, బట్ ఈ ఇయర్ మనకి పర్టికులర్గా ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉంటాయో అంత క్లారిటీగా తెలియదు. ఓకే ఫ్రెండ్స్, సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ లాట్.